ఈనాటి సన్మానకర్త డాక్టర్ పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారిని సన్మానకర్తగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఈనాటి సన్మానకర్త. ఎదురులేని శృంగార కథానాయకుడై అసమాన భక్త నట శిఖామణి అయి నటనని జీవితాన్ని సమలంకృతం చేసి అందరికీ స్ఫూర్తిదాత అయి అభినందన సంస్థకు ఆత్మీయుడై ఆప్తుడై తెలుగు సినీ స్వర్ణ యుగకర్త అయి తెలుగు చిత్రసీమ మణిహారమై పద్మ విభీషణుడై విరాజిల్తున్న డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఈనాటి సన్మానకర్తగా వేదికపైకి సవినయంగా ఆదరిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాస్ గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పుష్పగుచ్చంతోనూ శాలువాతోనూ సాదర సత్కారం చేస్తున్నారు. ఇక ఈనాటి సభాధ్యక్షులైనటువంటి విజయబాబు గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రభ పూర్వ సంచాలకులుగా అందరికీ సుపరిచితులు వారు, ఆలోచనాత్మకమైన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునే సభాధ్యక్షులు, ప్రస్తుతం సమాచార హక్కు కమిషనర్గా సేవలందిస్తున్న విజయబాబు గారు ఈనాటి సభాధ్యక్షులు, వారికి వేదికపై స్వాగతం. ఇక డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈనాటి ఉత్తమ కథానాయకుడు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. పాటే ప్రాణమై మాటే భూషణమై నేడు భరణి గారి చేతిలో నటనే ఆభరణమై ఆస్కార్ పురస్కార ప్రతిపాదనకు కారణమై మనకి ఇంకా చేరువైన ఆ వ్యక్తి పద్మ విభూషణ్ బాలసుబ్రహ్మణ్యమై ఉత్తమ కథానాయకుడిగా అభినందన అక్కినేని చలనచిత్ర పురస్కారం అందుకోబోతున్న ఈ తరుణం అభినందన సంస్థకే కాదు ఆంధ్రులందరికీ గర్వకారణం. గత గాన కళా ప్రపూర్ణాశ్రీ బాలసుబ్రహ్మణ్య నట గాన కళా ప్రపూర్ణ శ్రీ బాలసుబ్రహ్మణ్య రండి వేదికపై ఆసీనుడుకండి, కనువిందు చేయండి. పద్మభూషణ్ తోటి వారిని ప్రభుత్వం సత్కరించింది, నేను పొరపాటున విభూషణ్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ పద్మ విభూషణ్ వేదిక మీద ఒక్కరే ఉన్నారు, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆ పొరపాటుకు క్షమించాలి. తరువాత ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథి డాక్టర్ సి మృణాది గారు, ప్రముఖ కవయిత్రి వారు, వారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇక ఈనాటి కార్యక్రమంలో ఒక గౌరవ అతిథి టీవీఎస్ చంద్రశేఖర్ గారు, జనరల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. త్వర త్వరగా చదవాలనేటువంటి తాపత్రయంలో ఒక పొరపాటు జరిగిందండి, క్షమించాలి. టీవీఎస్ చంద్రశేఖర్ గారు, డిపాజిట్స్ లోన్స్ మీదే కాదు కళా కార్యక్రమాల మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టే బ్యాంకర్స్ అరుగుగా ఉంటారు. అలాంటి వారిలో అతి ముఖ్యులు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ టీవీఎస్ చంద్రశేఖర్ గారు. వారు ఈనాటి మా గౌరవ అతిథి, వారికి స్వాగత సత్కారం చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఇక మా గౌరవ అతిథులు ఒకరైన శ్రీనివాస్ గారు ఇంతకుముందే వేదిక మీద వచ్చి ఉన్నారు, వారికి సాదర స్వాగతం మరొకసారి పలుకుతూ వారిని కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా వారు మరొకరిని రిసీవ్ చేసుకోవాల్సింది. అవార్డ్స్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా రాజా గారు వ్యవహరించారు, మరి రాజా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని కూడా శ్రీనివాస్ గారు స్వాగత సత్కారం అందిస్తారు, వారికి కూడా రాజా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాసం పత్రికకు సంపాదకులుగా సీనియర్ జర్నలిస్టుగా అందరికీ చిరపత్రులు రాజా గారు ఈరోజు అవార్డ్స్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు, వారికి ధన్యవాదాలు. ఇక ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కమలాకర్ శర్మ గారు మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారు కళాభిమాని సౌజన్యమూర్తి.